శేఖర్ రావు ప్రస్మా రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ కూడా అతలాకుతలమైన సందర్భంలో మనం నిన్నటి నుంచి వైరల్ అయింది గడప చంద్రశేఖర్ గారు ఒక ప్రైవేట్ ఉపాధ్యాయులు. వీరు శ్రీ చైతన్య టెక్నో జగ్యాలయం పనిచేస్తూ ఉన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పాఠశాలలో పనిచేస్తున్నారు. మరి ఈ సందర్భంగా గత 12 నెలల నుంచి జీతం ఇవ్వకపోవడం వల్ల అతను అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ జీవన ఏదైతే గడపాలో ఆ జీవన పరిస్థితులు అంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. తన భార్యను కానీ తన కూతుర్ని కానీ కొడుకును కానీ సాధలేని పరిస్థితులు ఈరోజు. మరి ఎంత అవమానంగా అవహేళనగా బతకడం, ఒకరి ప్రైవేట్ టీచర్గా పనిచేయడం తప్ప అని సమాజాన్ని కానీ తన ప్రభుత్వాన్ని కానీ అడుగుతా ఉన్నాం. మరి ఇదే సందర్భంలో శ్రీ చైతన్య ఒక పక్క నారాయణ ఈ రెండు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ తల్లిదండ్రుల దగ్గర ఉక్కు పిండి వసూలు చేశారు. దాదాపు 80 నుంచి 85% మొత్తం ఫీజులు కట్టించుకున్నారు. మరి ఎందుకు వాళ్ళు ఈ ఉపాధ్యాయుడి జీతం ఇవ్వలేదని నేను శ్రీ చైతన్య నారాయణ అనుకో. అదే రకంగా ఈరోజు ప్రభుత్వం కూడా వీళ్ళ పైన ఎందుకు విచారణ చేపట్టలేదు. వీళ్ళు విస్తరించిపోతా ఉన్నారు, అటు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు, ఇటు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా సిబ్బందిని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ పైన టార్గెట్లు పెట్టి అడ్మిషన్లు తెప్పించుకుంటా ఉన్నారు. ఇన్ని అడ్మిషన్లు చేస్తేనే మీకు ఇంక్రిమెంట్ అంటా ఉన్నారు, ఇన్ని అడ్మిషన్లు చేస్తేనే మీకు ఆ జీతం పెంపు అని అంటారు. మరి ఈరోజు మొత్తానికి జీతం ఇవ్వట్లేదు. ఒక జీతమే కాదు, చాలామంది కిరాయిదారులకు కిరాయి యజమానులకు కూడా కిరాయి కట్టలేదు, కిరాయి ఇవ్వట్లేదు, వాళ్ళని కూడా హింసిస్తూ ఉన్నారు. ఏం చేస్తారో చేసుకోవాలని బెదిరిస్తూ ఉన్నారు. అంటే మరి తల్లిదండ్రులు పే చేసిన పైసలన్నీ ఎక్కడికి తీసుకెళ్లారు నారాయణ గారు? మరి మీరు ఎక్కడైనా పోయి 100,000 ఎకరాలు ఈరోజు 20,000 ఎకరాలు మీరు ఆంధ్రాలో ఉన్నది, ఆంధ్రాలో మీరు రాజకీయం చేసేదని, మీకు చదువు పనికిరాదని జగన్మోహన్ గారు ఈ అక్కడి నుంచి మిమ్మల్ని తరిమి పెట్టారు. తరిమి కొడితే తెలంగాణ ఉట్టిగానే ఉన్నదని ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన నారాయణ గారు కొత్త కమాలకి వచ్చి అన్ని జిల్లాలు విస్తరించడం ఏంటి? పేరు మార్పిడేని, తల్లిదండ్రులకు 100 కోట్ల నజరానాని, విద్యార్థులు పరీక్ష రాస్తే మీకు పలానా స్కాలర్షిప్ ఇస్తామని మొత్తం మోసం చేస్తూ ఉన్నారు. ఐఐటి, జేఈ అని, నీట్ అని అనేక సంస్థలను నెలకొల్పి, కేవలం అపార్ట్మెంట్లలో నెలకొల్పి, ఎలాంటి వసతులు లేకుండా బోర్డింగ్ అపార్ట్మెంటే, చదువు చెప్పేది కూడా అపార్ట్మెంటే, విద్యార్థులు ఎన్నిసార్లు ఆ మెట్లు ఎక్కడం దిగడం అనేది ఎంత ఫిజికల్గా మెంటల్గా ఇబ్బంది పడతాం. ఒక టాయిలెట్స్ కూడా చక్కగా ఉన్నాయి, ప్రొద్దున 3 గంటల నుంచి లేచి లైన్ కడితే వాళ్ళ టాయిలెట్ కార్యక్రమం కూస్తూ ఉంది, టిఫిన్ కూడా సరిగ్గా ఉంటుంది, వసతులు సరిగ్గా ఉంటాయి. మరి ఇలాంటి కళాశాలలు పాఠశాలలు వెంటనే ప్రభుత్వం విచారణ జరిపి మూసివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ గడప చంద్రశేఖర్ గారికి తప్పకుండా మన జీతభత్యాలు వచ్చే విధంగా, ఒక గడప చంద్రశేఖరే కాదు వేల మంది ఈరోజు వాళ్ళ దగ్గర పనిచేసిన ఉపాధ్యాయులకు ఎవరికి కూడా జీతాలు ఇవ్వట్లేదు అని కూడా చెప్తా ఉన్నాను. వెంటనే విచారణ చేసి అధికారుల ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. అనేక రకాల ఫీజులు వసూలు చేసుకొని దండుకొని వాళ్ళ పొట్టగొట్టడం అనేది చాలా తప్పు. నారాయణ గారు అలాగే చైతన్య మేనేజ్మెంట్ ఇద్దరిని కూడా అడుగుతా ఉన్నాను, వాళ్ళ ఉసులు జరుగుతుంది మీకు తప్పకుండా. ఎందుకంటే ఒక పక్క ఫీజులు వచ్చినప్పుడు వాళ్ళు పనిచేస్తేనే మీ పాఠశాల నడుస్తున్నాయి, వాళ్ళు పనిచేస్తేనే మీ కళాశాల నడుస్తున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు కమర్షియల్గా ఆలోచన చేయకండి. ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వక తప్పదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా రాబో రోజుల్లో మీ యొక్క ఏదైతే పాఠశాలలు ఉన్నాయో కళాశాలలు ఉన్నాయో మూసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా ట్రస్ట్ ఖచ్చితంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయులు తరపున నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వం ఇకనైనా ఆలోచన ఏంటి? ఆ ఒక ఉపాధ్యాయుల్ని అడక వినడిస్తలేరు, మీరు ఇస్తలేరు. మరి మీరని అంటే ఆ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 7,000 డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఏ పేరెంట్ అయితే ఫీజులు కడతలేడో వాళ్ళందరికీ కూడా ఒక 25,000 డిబిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయమంటాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష పెట్టమని చెప్తాము. మీరు ఎందుకు పరీక్ష పెట్టట్లేదు? పరీక్షలు రాయకుండా వారి సామర్థ్యాన్ని పరీక్షించకుండా డైరెక్ట్గా కనుక ప్రమోట్ చేస్తే ఈ బేసిక్ కోర్సు, బ్రిడ్జ్ కోర్సు, గత సంవత్సరం ఏదైతే చదివినడో ఆ చదివిన దాన్ని అభ్యసన చేయకపోవడం వల్ల లర్నింగ్ లాస్ అవుతుంది. ఇప్పటికే రీడింగ్ స్కిల్స్ వేరే, ఇప్పటికే లిజనింగ్ స్కిల్స్ వేరే, ఇప్పటికే రైటింగ్ స్కిల్స్ వేరే, అన్నీ కోల్పోయాడు. ఈ ఆన్లైన్లో కూడా కేవలం 50% మాత్రమే, అది కూడా 10% స్కూళ్ళలోనే వస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఈ బడ్జెట్ పరంగా 90% స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు, దాదాపు 45,000 మంది విద్యార్థులకు ఈరోజు ఆన్లైన్ అందని ద్రాక్షగానే మారింది, ఆఫ్లైన్ అసలే లేదు. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరీ మరీ అడుగుతాను, ప్రత్యామ్నాయం ఆలోచన చేయండి, వెంటనే నారాయణ చైతన్య స్కూల్స్ను మూసివేయండి,
విచారణ జరిపించాడని చెప్తా ఉన్నాను. ఆ గడప చంద్రశేఖర్ గారికి న్యాయం చేసేంత కూడా మేము తన పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. అన్ని సంఘాలు కానీ, అన్ని విద్యార్థి సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నది ఏంటంటే, వెంటనే విద్యా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ, ప్రజలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి ప్రత్యామ్నాయ మార్గం ప్రభుత్వానికి సూచించండి, ప్రభుత్వ అధికారాలు కలవండి, ప్రభుత్వ ఏదైతే పాలకులు కానీ పాలకులు కానీ కలిసి వెంటనే మీ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని తెలియజేయండి, లేకపోతే వాళ్ళ జీవితాంతం చచ్చిపోయేంత వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఈ ప్రశ్నకు జవాబు దొరకదు, ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. అసలు ఎందుకు చదువుతున్నాం, ఎందుకు చదువుకున్నాం, ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఆ లాస్ ఎందుకు అయింది అనేది ఇద్దరిగా అనేక ఇబ్బందులు పడతాం. అటువంటి తల్లిదండ్రులారా, ఎప్పటికైనా మీ విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మేము రెడీ ఉన్నాం చెప్పడానికి ప్రభుత్వం పక్క దీనిపైన నాన్స్తా ఉంది. ఆ నాన్చుడి ధోరణి తీసివేసి వెంటనే ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే అవసరమో ఆవశ్యకత ఏర్పడింది, వెంటనే ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు. జై కృష్ణ.